చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామ సర్పంచ్ సానా సాయిలు అవకతవకలకు అక్రమాలకు పాల్పడుతున్నారని, గ్రామ అభివృద్ధిలో పూర్తిగా కుంటుపడిందని ఆరోపిస్తూ పంచాయతీ పాలకవర్గ సభ్యులు రాజీనామా పత్రాలను ఎంపీడీఓ ప్రవీణ్ కు అందజేశారు. వీరితో పాటు ఉప సర్పంచ్ మమత తమ రాజీనామా పత్రాన్ని డీపీఓ సాయిబాబాకు పంపించారు. చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామ సర్పంచ్ సానా సాయిలు అవకతవకలకు అక్రమాలకు పాల్పడుతున్నారని, గ్రామ అభివృద్ధిలో పూర్తిగా కుంటుపడిందని, పారిశుద్ధ్య కార్మికులను తొలగించి గ్రామంలో పూర్తిగా ఎక్కడి చెత్త అక్కడే ఉందని ఆరోపిస్తూ పంచాయతీ పాలకవర్గ సభ్యులు శ్యామల, ఆసియాబేగం, రాణి, లక్ష్మణ్, యాదగిరి, మల్లేష్ గౌడ్ తమ రాజీనామా పత్రాలను ఎంపీడీఓ ప్రవీణ్ కు అందజేశారు. వీరితో పాటు ఉప సర్పంచ్ మమత తమ రాజీనామా పత్రాలను డీపీఓ సాయిబాబాకు అందజేశారు. ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, గ్రామ సర్పంచ్ సాయిలు అక్రమాలకు పాల్పడుతున్నారని, గ్రామ పంచాయతీ ట్యాంకర్ తన సొంత పనులకు వాడుతున్నారని, గ్రామంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆరోపిస్తూ ఆరుగురు పాలక సభ్యులు రాజీనామా పత్రాలను అందించడం జరిగిందని, ఈ రాజీనామా పత్రాలను జిల్లా అధికారులకు పంపించడం జరుగుతుందని, జిల్లా అధికారుల ఆదేశానుసారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ, సర్పంచ్ సాయిలు తన సొంత ఇష్టానుసారం వ్యవహరిస్తూ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ తన స్వంతానికి వాడుకోవడం జరుగుతుందని, పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇవ్వక వారిని ఇబ్బందులకు గురిచేస్తూ తొలగించడం జరిగిందని, దీంతో గ్రామంలో ఎక్కడి చెత్త అక్కడే పెరిగిపోవడం జరుగుతుందని తెలిపారు. ఎన్నిసార్లు సర్పంచ్ కు చెప్పినా పట్టించుకోకపోవడంతో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు శ్యామల, ఆసియాబేగం, రాణి, లక్ష్మణ్, యాదగిరి, మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అంబాజీపేట గ్రామ పంచాయతీ నుండి వార్డు మెంబర్లు వాళ్ళ సమస్యలతోటి మేము ఉన్నాం కాబట్టి మేము రాజీనామా చేయడానికి వచ్చినామని తెలియజేసి, వాళ్ళు రాజీనామా పత్రాలను ఆరుగురు రాజీనామా పత్రాలను ఇవ్వడం జరిగింది. మల్టీపర్పస్ వర్కర్లను బెదిరిస్తూ పని చేయించడం లేదని తెలిపినారు కాబట్టి, ఈ రాజీనామా పత్రంలో తెలిపినారు కాబట్టి ఇటు విషయాన్ని పరిశీలించడం జరుగుతుంది. ఈరోజు అంబాయిపేట గ్రామ వార్డు సభ్యులము ఆరుగురము కలిసి రాజీనామా ఎంపీడీఓ గారికి ఇవ్వడానికి వచ్చినాము. నిన్న కూడా డీపీఓ గారికి ఉప సర్పంచ్ మమత గారు కూడా రాజీనామా చేశారు. అదేవిధంగా ఈ రాజీనామా ఎందుకోసం చేశాము, ఈ ఆరుగురము ఒకేసారి అని అంటే సర్పంచ్ మాకేం పగగాదు, గ్రామ అభివృద్ధి జరుగుతలేదు. ఈ వాటర్ కట్వాళ్ళు కానీ పైప్ లైన్ పీకేయడము, ప్రతి ఒక్క వార్డుకు లైన్ తీసి పెట్టిన దాని మళ్ళీ కూర్పడం లేదు. రోజుల నుంచి పారిశుద్ధ కార్మికులను తొలగించడము, మరి వాళ్ళు పనులకు రాకపోవడము, చెత్త సేకరణ చేయకపోవడము,